గౌరవనీయులు, పెద్దలు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ పెద్దలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నియోజకవర్గ కోఆర్డినేటర్లకు, ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేయోభిలాషులకు అందరు కూడా నమస్కారము. ఈరోజు పత్రికల్లో మనం గమనిస్తే గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి, రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన అందిస్తానని, అదేవిధంగా వెన్నుపోటు రాజకీయాలు లేకుండా పాలన అందిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అందరి దగ్గర కూడా ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలందరికి కూడా ఒక విషయం అర్థం కావడం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏంది అవినీతి లేకుండా పాలన అందిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. గత సంవత్సర కాలంలో ఎన్ని అవినీతిలకు పాల్పడ్డారో ఆయన జవాబు చెప్పాల్సింది పోయి అవినీతి నిర్మూలిస్తానని చెప్పి ఈరోజు ఆయన ప్రతిజ్ఞ చేయడం చాలా ఆశాస్పదమని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. పట్టిసీమలో జరిగిన అవినీతికి ఈ ప్రతిజ్ఞ వర్తించదా అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా పేద ప్రజలకు ఇవ్వాల్సిన చంద్రన్న కానుకల్లో వాళ్ళ ఫ్యాక్టరీలో నెయ్యి తెచ్చి అధిక రేటుకు ప్రజలకు ఇవ్వడం అవినీతి కాదా, ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తుంటే తాను ఒక్కడే మంచి వ్యక్తి లాగా, తాను ఒక్కడే అవినీతి నేను నిర్మూలించే వ్యక్తి లాగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అదేవిధంగా వెన్నుపోటు లేని రాజకీయాలు ఈ రాష్ట్రంలో అందిస్తానని చెప్తున్నారు. వెన్నుపోటుతోనే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. సొంత మామని ఈరోజు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి వెన్నుపోటు ఆయనకు వర్తించదనుకుంటున్నారేమో బహుశా. ఇంకొక విషయం ఏమంటే గత సంవత్సర పాలనలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేదానికి ఏ ఒక్క స్కీమ్ కూడా చేయలేదు. అదే గాని మన రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ, ఒక హౌసింగ్ స్కీమ్ కానీ, అదేవిధంగా డ్వాక్రా రుణాలు ఇవ్వడం కానీ అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగిందని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు హంద్రీ నివా ప్రాజెక్టు గురించి కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేస్తూ అవినీతికి పాల్పడ్డారని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ క్రెడిట్ ఆయన తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నేను అంద్రీ నివా ద్వారా నీళ్ళు ఇస్తాను అంటున్నారు, కానీ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఈరోజు ఆయన గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రతిజ్ఞ చేసి ఉంటే అందరు కూడా చాలా సంతోషపడే వాళ్ళం. మేము మా ప్రభుత్వం అబద్ధాలు చెప్పదు, మేము అబద్ధాలు చెప్పనని ప్రతిజ్ఞ చేసింటే ప్రజలు సంతోషపడేవారు. ఎందుకంటే ఈరోజు పత్రికల్లో చూస్తా ఉన్నాము నేను నిప్పు లాంటి మనిషి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ఈరోజు డ్వాక్రా రుణాలు ఎగ్గొట్టారు, రైతు రుణాలు ఎగ్గొట్టారు, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు, చెప్పిన ఏ పథకం కూడా ఈరోజు అమలు చేయని పరిస్థితి. సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ డ్వాక్రా మహిళల మధ్యలోకి వెళ్తే ఆ నిప్పు ఆర్పేస్తారని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి, 2009 సంవత్సరంలో ఏమో టిఆర్ఎస్ కండువాలు కప్పుకొని టిఆర్ఎస్తో పోటీ చేసిన వ్యక్తి ఆయన. ఈరోజేమో ఎమ్మెల్సీ పదవులు ఆశించే చెంచాల దగ్గర, లేకపోతే మంత్రి పదవులు కాపాడుకోవాలనుకునే చెంచాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర విభజనకి కారకులు నేనే అని చెప్పి గొప్పగా మహబూబ్నగర్ లోను లేకపోతే తెలంగాణలో మీటింగ్ పెడితే చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి వాళ్ళ చెంచాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అనైతికం అని చెప్పి కూడా ఈరోజు మీ ప్రజల సమక్షంలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, దానివల్ల పెద్దగా ఒరిగేది లేదన్నారు. నిన్నటి మొన్నటి వరకు గుండెల మీద చేసుకొని ఎలక్షన్ సమయంలో 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ సరిపోదు, మేమొస్తే 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మతిమరుపు వ్యాధి కూడా ఉందని భావించాల్సిన పరిస్థితి.
నిన్న మాట్లాడిన మాట ఈరోజు మాట్లాడరు, ఈరోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజలైతే మతిమరుపు లేదు, ప్రజలు అన్ని కూడా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తన ప్రాణాలనే పణంగా పెట్టి ఈ హామీలన్నీ నెరవేర్చేదాకా పోరాటం చేస్తున్న మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున